ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి మనకంటూ ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉందనేది చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు అసలు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది ఎందుకొరకు స్థాపించబడింది తర్వాత పిరమిడ్ పార్టీలో పోటీ చేసే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా నా అనుభవాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను నేను కూడా 2004 2009 2014 2018 నాలుగు సార్లు నామినేషన్ వేశాను ఎమ్మెల్యేగా తర్వాత వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పిరమిడ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక్కొక్క ఎలక్షన్స్ లో 2014 అనుకుంటాను 8 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టాను 2009 నిలబెట్టాను ఇద్దరు ఎంపీలు నిలబెట్టాను నిలబడ్డ తర్వాత ఒక రెండు వ్యాన్లు పెట్టేసి విపరీతంగా మన పెనిమిడి పార్ట్ ఆఫ్ ఇండియా ఉద్దేశాలను మన ధ్యాన ప్రచారం చేయడం జరిగింది అయితే అందులో కొన్ని నా అనుభవాలు ఏవైతున్నాయో ఇప్పుడు పోటీ చేసే వాళ్ళ కొరకు నేను ఈ వీడియో చేస్తున్నాను ఏంటి అంటే ఈ పెనిమిడి పార్ట్ ఆఫ్ ఇండియా 1999 స్థాపించబడింది అది ఎలా అంటే పత్రిజీ ఒక రోజు కర్నూలులో ధ్యానంలో కూర్చున్నప్పుడు పైలోకవాసుల మెసేజ్ ప్రకారము మీరు ఆధ్యాత్మిక పార్టీ స్థాపించండి అని వచ్చిన సూచన మేరకి తిరుపతిలో ఉన్న కంచి రఘురామ్ గారికి ఫోన్ చేసేసి పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ చేయమని చెప్పగానే వారు ఢిల్లీకి వెళ్ళేసి పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా అప్పుడు శేషన్ గారు ఉన్నారు దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఫస్ట్ టైంగా 1999 అప్పుడు నేను ధ్యానంలోకి రాలేదు అప్పుడు కొంతమంది పోటీ చేశారట నేను 2003 ధ్యానంలోకి వచ్చాను ఫస్ట్ టైం 2004 నేను ఒక్కనే పోటీ చేశాను తర్వాత 2009 యాక్టివ్గా అయ్యాను చాలామంది నిలబెట్టాను 2014 నిలబెట్టాను 2018 నిలబెట్టాను అయితే ఈ నిలబెట్టే క్రమంలో అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఎలక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీ ముందు ఉంచదలుచుకున్నాను నేను మన పిరమిడ్ పార్టీ లక్ష్యం ఏందంటే ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి ఇది మెయిన్ శాఖాహారులే పరిపాలించాలి ధ్యానులే పరిపాలించాలి అనేది మెయిన్ టీమ్ పత్రిజీ యొక్క కాన్సెప్ట్ అంటే పిరమిడ్ పార్టీ తరపున పిరమిడ్ సభ్యులే పోటీ చేసి ఏదో పరిపాలిస్తారని కాదు వేరే ఏ పార్టీ అయినా సరే వారు ఆధ్యాత్మికలు ఉండి శాఖాహారులైతే అక్కడ మనం పోటీ చేయకుండా మన పిరమిడ్ పార్టీ అంటే మన పిరమిడ్ ధ్యానం వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనమే పోటీ చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే శాఖాహారులుగా ఉండి ధ్యానం చేస్తే వారికి మనం సపోర్ట్ చేయాలి ఇది ఒక నిబంధన ఈ రాజకీయ పార్టీలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి రిజిస్టర్డ్ పార్టీ అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలుగుదేశం ఇట్లా ఇవి రిజిస్టర్డ్ పార్టీస్ ఇవి బీజేపీ ఇవి రిజిస్టర్డ్ పార్టీస్ రిజిస్టర్డ్ పార్టీస్కి ఏంటంటే ఒక్కరే మన సపోర్టర్ ఉంటారు వారి గుర్తు కూడా వారికి ఏదైతే చేతి గుర్తు అయితే చేతి గుర్తు ఫ్లవర్ పువ్వు గుర్తు అయితే పువ్వు గుర్తు ఏది ఉంటే అదే వాళ్ళకు ఉంటుంది అది వేరే వరకు ఇవ్వాలి ఇక రిజిస్టర్డ్ పార్టీ నాట్ రికగ్నైజ్డ్ పార్టీ ఇది మన పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో రిజిస్టర్డ్ పార్టీ బట్ నాట్ రికగ్నైజ్డ్ అంటే దీనికి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలనే గెలవాలి ఒకంత పర్సంటేజ్ ఓట్లను వస్తే మనకు గుర్తింపు వస్తుంది మనకు మనం అనుకున్న గుర్తు వాళ్ళు సింబల్ మనకి ఇస్తారు ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే మనది ఫ్లూట్ గుర్తు తీసుకుంటున్నాం ఈ ఫ్లూట్ గుర్తు మనం కోరుకున్నప్పుడు మళ్ళీ ఎవరైనా రిజిస్టర్డ్ పార్టీ నాట్ రికగ్నైజ్డ్ పార్టీ వాళ్ళు కూడా ఫ్లూట్ గుర్తు కనుక అడిగితే టాస్ వేస్తారు టాస్ వేసి వాళ్ళకి ఆ గుర్తుకి ఈ ఎవరికి వస్తే వాళ్ళకి కేటాయిస్తారు ఎవరు కోరుకోకపోతే ఆ ఫ్లూట్ గుర్తు మనకే ఉంటుంది ఇండిపెండెంట్లకు కూడా ఇవ్వరు ఇక మూడవది ఇండిపెండెంట్స్ వాళ్ళ ఒక గుర్తు కావాలనుకుంటే వాళ్ళకేంటి
డ్రాలో ఒకటే గుర్తు నలుగురు ఐదు అడిగారు అనుకోండి, ఒక అల్మారా గుర్తుంది అనుకోండి, నలుగురు ఐదు అడిగారు అనుకోండి, వాళ్ళకి డ్రా ఇస్తారు లేకపోతే ఇనిషియల్ ప్రకారం ఇస్తారు. ఇది ఇప్పుడు రిజిస్టర్డ్ పార్టీ నాట్ రికగ్నైజ్ దానికి 10 మంది సపోర్టర్లు ఉండాలి. ఆ 10 మంది సపోర్టర్లు ఏంటంటే ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళే ఉండాలి, వాళ్ళ నంబర్ మెన్షన్ చేయాలి, ఎంప్లాయీస్ ఉండకూడదు దానిలో. మళ్ళీ స్క్రూట్లింగ్ అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇంటిలో ఆ నంబర్ కనుక లేదనుకోండి స్క్రూట్లింగ్లో వెళ్ళిపోతుంది. మనము ఎస్సీకి అయితే 5,000, ఎస్టీకి 5,000, మన ఫార్వర్డ్ క్యాస్ట్ అయితే 10,000, ఎంపీకి అయితే 20,000, ఎస్టీకి అయితే 10,000, ఇలా ఉంటుంది. అయితే ఈ 10 మందిలో ఏ ఒక్క ఇంటి నంబర్ తప్పుబడినా స్క్రూట్లింగ్లో వెళ్ళిపోతుంది. మనం 3 సెట్లు వేసుకోవచ్చు, ఏదో ఒకటి పర్ఫెక్ట్గా అవుతుంది. ఇంకొకటి మనం చేసే పొరపాటు ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ 10 మంది సపోర్టర్స్ది వాళ్ళే కొంతమంది సంతకాలు పెడతారు, మనమే పెడతాం, పెట్టేసి ఇస్తే ప్రాబ్లం అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు ఎంక్వైరీ కనుక చేస్తే ఆ నంబర్ మనమే ఆ సిగ్నేచర్ వాళ్ళది కాదని తెలిస్తే మనకు కేసు అవుతుంది. అందుకొరకు వెరీ ఇంపార్టెంట్ ఇది, ఈ 10 నంబర్స్ ఏదైతే ఉన్నదో ఒరిజినల్గా ఉన్న వాళ్ళది వాళ్ళతోటి మాత్రమే పెట్టేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఏదో నంబర్ పెట్టి గీకేస్తారు, కానీ ఇప్పుడు సిస్టమ్ అట్లా లేదు, చాలా కేర్ఫుల్గా చూస్తున్నారు సిగ్నేచర్స్ అన్నీ, ఒక్కొక్కసారి ఎంక్వైరీ కూడా పెడుతున్నారు. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇక స్క్రూట్లింగ్ అయిపోయి మన క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత అప్పటి నుంచి వెళ్ళి మనకి ఎక్స్పెండిచర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒకవేళ మనం కార్ పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఒక 20,000 ఎంతో ఫిక్స్డ్ చేస్తారు, దానికి డ్రైవర్ జీతం ఎంత, కార్ రెంట్ ఎంత, తర్వాత దాని పెట్రోలు, లేదంటే మన హోటల్ బిల్సు, మన బ్యానర్స్, మన కరపత్రాలు, ఎవ్రీ ఎక్స్పెండిచర్, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అంతా మనది వీడియో షూట్ చేస్తారు, ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు ర్యాలీలో, వాళ్ళ ఒక్కొక్కరికి ఎంత అమౌంట్, ఈ అమౌంట్స్ అన్నీ మనం 2 డేస్కి ఒకసారి మనం ఎలక్షన్ కమిషన్ వారికి సబ్మిట్ చేయాల్సి వస్తుంది, తప్పనిసరి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ కూడా అంత అకౌంట్ చూపించాల్సి వస్తుంది. వాళ్ళు ఎంతో 40 లాక్స్ పెట్టారనుకోండి, 40 లాక్స్ బిలో ఖర్చు పెట్టాలన్నమాట. అది అఫ్కోర్స్ మనకి 50 వేల కంటే ఎక్కువ కావనుకోండి, మనకి అంటే జనరల్గా చెప్తున్నా రూల్స్ అని చెప్తున్నా, లాస్ట్ కూడా చూపించాలి. 2 డేస్కి ఒకసారి తప్పనిసరిగా మనం అకౌంట్ చూపించాలి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని ఎన్నికలు డిక్లేర్ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా మనము తప్పనిసరిగా లెక్కలు చూపించాలి, లేకపోతే ప్రాబ్లంలో పడతాము. ఇంకోటి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ కూడా మనకు ఒక 10-15 మంది ఏజెంట్స్ ఇస్తారు, మన ఏజెంట్స్ కూడా వెళ్ళొచ్చు, కౌంటింగ్ దగ్గర ఉండొచ్చు మనము. తర్వాత రెండోది కరపత్రాలు తప్పనిసరిగా మన కలెక్టర్ గారి యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మనము ప్రచారానికి పోవాలి. ఇంకోటి మన వెహికల్స్ కూడా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే పోవాలి. 2, 3 వెహికల్స్ పెట్టుకుంటాం మనం, పర్మిషన్ ఉన్నాయే పెట్టుకోవాలి. ఒకవేళ పర్మిషన్ లేని వెహికల్ కనుక పత్రిసార్ ఫోటో ఉన్నా, ఏ రాజకీయ నాయకు ఫోటో ఉన్నా సీజ్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. నాకు జరిగిన అనుభవం ఒకటి చెప్తాను నేను. 2009 పాలకుర్తిలో ఒకరి నామినేషన్ వేయడానికి వెళ్ళాను నేను. అప్పుడు నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు, తెలియక నా దగ్గర ఉన్న ఒక పాత కరపత్రము, అది ఎలక్షన్స్ కూడా కాదు, అక్కడ అదే క్యాంపస్లో ఉన్న సిఐ గారికి ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత ఒక అరగంట తర్వాత ఎస్ఐని పిలిపించేసి నన్ను అరెస్ట్ చేయించారు. నా కారులో అన్ని బ్యానర్స్ ఉన్నాయి, అవన్నీ వీడియో తీసుకున్నారు. లాస్ట్కు నా కారు ఒకటి వదిలిపెట్టేసి నన్ను కోర్టుకు సబ్మిట్ చేశారు. చేసేస్తే నేను 3 సంవత్సరాలు తిరిగాను. అదే ఆ ఎలక్షన్ టైంలో ఆ ఊరిలో ఎవరో చనిపోతే హైదరాబాద్ నుంచి ఒక ఆటో వచ్చింది, దానికి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, ఆ ఆటోను కూడా సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక్కసారి ఎలక్షన్స్ అంటే స్టార్ట్ అయిపోయి అంటే కౌంటింగ్ అయ్యి మన నామినేషన్ విడ్రాల్ ఇవన్నీ అయిపోయి క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత బయట వెహికల్స్ అయినా సరే పత్రిసార్ ఫోటో కనుక ఉంటే సీజ్ చేస్తారు, మన ధ్యాన మందిరంలో ఉన్న ఫోటోలు కూడా తీసేస్తారు మనం కనుక ఎన్నికల్లో నిలబడితే. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎలక్షన్స్ డిక్లేర్ అయిపోయి అంటే కౌంట్ మన నామినేషన్ అయిపోయి విడ్రాల్ అయిపోయిన తర్వాత మాత్రం ఎవ్వరు కూడా పత్రిసార్ ఫోటోలు పెట్టుకొని వ్యాన్కు పెట్టుకొని తిరగకండి, సీజ్ చేస్తారు. ఇది నాకు జరిగిన అనుభవం చెప్తున్నా నేను.
ఇంకోటి ఎలక్షన్ ప్రచారంలో మనం ఎవరిని మన పెరుమిడి పార్టీ తరఫున విమర్శించకూడదు, ఏ రాజకీయ పార్టీని విమర్శించకూడదు. మనం ఏం చేస్తామో చెప్దాం, అంతేగాని వాళ్ళు ఏం చెడు పనులు చేశారో మంచి పనులు చేశారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తామో చెప్దాం, మనం అంతే. మనం మూడు సెట్లు వేసుకోవచ్చు. మనం కనుక ఫస్ట్ డే డమ్మీ నామినేషన్ అంటే మీరు ఏమి కట్టాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళి పిరమిడ్ పార్టీ తరఫున మీరు ఫస్ట్ డే నామినేషన్ వేసాను అనుకోండి, పేపర్ కవరేజ్ వస్తుంది. అంటే మొదటి రోజే పిరమిడ్ పార్టీ బోని అని వస్తుంది. మనకు కావాల్సింది పబ్లిసిటీ కదా, అలా వేయచ్చు. తర్వాత సెకండ్ సెట్లో థర్డ్ సెట్లో మనము అన్నీ సబ్మిట్ చేయొచ్చు. అప్డేవిట్లో అన్నీ ఉండాలి. అప్డేవిట్లో మాత్రం మన పేరు మీద, మన భార్య పేరు మీద ఉన్న ఆస్తి వివరాలు మొత్తం రాయాలి. మన మీద ఏమైనా కేసులు ఉంటే కేసు వివరాలు కూడా రాయాలి. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు మళ్ళీ మనకు వెరిఫై చేస్తారు, మన హిస్టరీ మొత్తం తీసుకుంటారు, మన చరిత్ర మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఎన్నికల్లో నిలబడడం వల్ల మన యొక్క ఉద్దేశాలు, మన సిద్ధాంతాలు అన్నీ కూడా రాజకీయ నాయకులకు వెళ్తాయి. ఇవి ఓ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉద్దేశాలు ఇవి. అదేవిధంగా అది కూడా కొంతమంది స్పోర్టిగా రిసీవ్ చేసుకొని ఎగ్జిస్టింగ్ ఉన్న రాజకీయ నాయకులు కూడా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళకు మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. మన ఉద్దేశం వల్ల ఏంటంటే రాజకీయ నాయకులకు మన మెసేజ్ ఇవ్వడమే. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉంటేనే వాళ్ళు రాజకీయ నాయకులకు మనం మెసేజ్ ఇవ్వగలుగుతాము, బయట ఉంటే ఇవ్వలేము. కాబట్టి మన లక్ష్యం మనమే పిరమిడ్ పార్టీ తరఫున గెలిచి మనమే రాజ్యస్థాపన చేస్తామని కాదు, ఉన్న రాజకీయ నాయకులను కూడా మనము ఆధ్యాత్మికలో మార్చడానికి ఉద్దేశించి చేయబడింది ఇది. ఈ పిరమిడ్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగానో ఎంపీగా పోటీ చేయడం వల్ల మనకు కూడా ఒక చాలా సంతృప్తినిస్తుంది. జీవితాంతం మనం కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసామని ఒక గుర్తు మిగిలిపోతుంది మనకి. ఇది జీవితంలో అతి గొప్ప సంఘటనగా మనం మిగిలిపోతుంది. పత్రిజీ కాన్సెప్ట్ మనం ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామనే కాన్సెప్ట్ కూడా మనకు ఉంటుంది. చాలామంది ఎన్నికలంటే భయపడతారు. మన పిరమిడ్ పార్టీ తరఫున మనం ఎవరు భయపడకూడదు. మనకు మన ఓటు మనమే వేసుకుందాము, వేరే వాళ్ళ కాదు. పత్రిజీ ఉన్నప్పుడు ఎన్నికలు స్టార్ట్ కాగానే పిరమిడ్ పార్టీ బయటికి తీసేవాడు. ఎన్నికలు అయిపోయిన రోజు నుంచలే కౌంటింగ్ వరకు కూడా కాదు, మళ్ళా పిరమిడ్ పార్టీ ప్రస్తావన తీసుకొచ్చేవారు కాదు. ఎందుకంటే మనం ఒక మెసేజ్ ఇవ్వడం కొరకే చేస్తున్నాము మన ఆధ్యాత్మిక మన సిద్ధాంతాలు. కాబట్టి మనందరం కూడా పిరమిడ్ పార్టీకి సపోర్ట్ చేద్దాం, పత్రిజీ యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. మన ఉద్దేశం ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఉన్న రాజకీయ నాయకులను ఆధ్యాత్మికలకు తీసుకురావడమే. మనం పోటీ చేయడం వల్ల కూడా మనకు కూడా వాల్యూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ పార్టీకి సపోర్ట్ చేయండి, పత్రిజీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనము పర్మిషన్, ఎవ్రీథింగ్ పర్మిషన్ తీసుకున్నాకనే మన వ్యాన్లు కానీ మన కరపత్రాలు కానీ బయటికి తీసుకెళ్ళాలి. ఎలక్షన్ రూల్స్ కరెక్ట్గా చదువుకోండి, లెక్కలు కూడా సబ్మిట్ చేయాలి. మనము ఎక్స్పెండిచర్ కూడా మనం అంటే ఎలక్షన్స్కి మన నామినేషన్కి 10,000 వస్తుంది, అఫిడవిట్కి ఒక 1,000 వస్తుంది, కరపత్రాలకు 10,000 వస్తుంది, తిరగడానికి 10,000 వస్తుంది. ఏమి తిరగాల్సిన అవసరం లేదంటే నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్నా 11,000 అవుతుంది. మనకు బ్యాలెట్లు, ఇప్పుడు బ్యాలెట్ల మీద కూడా మన ఫోటోలు వస్తున్నాయి. ఈ ఫోటోల వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది, రాజకీయ నాయకులకు కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది సారీ రాజకీయ నాయకులకు కాదు, అలా ఇప్పుడు మన మహిళా ప్రపంచం కదా, మహిళలకు ఎక్కువ వ్యాల్యూ ఇస్తున్నాం కదా. ఆ బ్యాలెట్ మీద ఏ పార్టీ తరఫునైనా మహిళ ఫోటో కనుక్కుంటే చాలామంది యూత్ కానీ ఎవరు కానీ కొంత పర్సంటేజ్ మహిళలకు ఓటేసే అవకాశం ఉంది దానిలో. అందుకొరకు ఈ ఎన్నికల్లో మహిళలు కనుక నిలబెడితే ఎంత లేదన్నా కొద్దిగా ఓట్ల శాతం పడుతుంది. ఎందుకంటే ఆ ఫోటో చూడగానే మహిళలకేస్తారు. దానిలో కొంచెం ఇప్పుడు ఒక సీనియర్ యాక్టర్లు అనుకోండి, వాళ్ళకేస్తారు. ఇది ఒక పెద్ద మంచి అడ్వాంటేజ్ యాక్చువల్గా మహిళలకి. మనం కూడా మహిళలకి ఎక్కువ ప్రాతినిధ్యం ఇద్దాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన పిరమిడ్ పార్టీ యొక్క ఉద్దేశాన్ని, పిరమిడ్ సిద్ధాంతాలను అన్నిటి అందరికి తెలియడం కొరకే ఈ వీడియో చేశాను. ఓకే, థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి, వరంగల్.